360 నేను మీ హేమ గోడపాటి. మనం పీల్చే ప్లాస్టిక్తో ఒక క్రెడిట్ కార్డ్ తయారు చేయొచ్చు. హా, నిజమా? ఏంటిది అని అనుకుంటున్నారా? చెప్తా నాగండి. మనం మన డైలీ లైఫ్లో పీల్చే ప్లాస్టిక్ వల్ల వారం రోజులు మనం అలా పీల్స్తూ ఉంటే దాని ద్వారా ఒక క్రెడిట్ కార్డ్ ఆకారం అంతా లైక్ ప్లాస్టిక్ మాలిక్యూల్స్ మన బాడీలో ఏర్పడతా ఉంటాయంట. ఇది పరిశోధకులు తేల్చి చెప్పారు. 2019 కూడా మనకి పరిశోధన చేసిన వాళ్ళందరూ కూడా ఏం తెలియచేశారంటే మన చుట్టూ మనం రోజులో 16.2 bits మైక్రో ప్లాస్టిక్ని మన సరౌండింగ్స్లో ఉన్న ప్లాస్టిక్స్ ద్వారా మనం పీల్చుతూ ఉన్నామంట. అసలు మనమేంటి, ప్లాస్టిక్ ద్వారా పీల్చడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తా. ప్లాస్టిక్ ద్వారా పీల్చడం అంటే ఏమి కాదండి, మనం డైలీ డే టు డే యూస్ చేసే చాలా థింగ్స్లో ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతెందుకు, మనం వాడే లైక్ ఫుడ్ తినే బౌల్స్ కానీ లేదంటే టీ బ్యాగ్స్లో కూడా ఒక రకమైన ప్లాస్టిక్ని యూస్ చేస్తారు. సో వాటర్లో వేసి హీట్ చేసుకోగానే ఆ ప్లాస్టిక్ కరిగి మనం సిప్ చేసినప్పుడల్లా అది మన బాడీలోకి ఇన్హాబ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంతేకాదు, మనము ఏదన్నా ఆహారం తినాలి అనుకుంటే వేడి చేసుకోవాలంటే మైక్రోవేవ్ని యూస్ చేస్తాం. మైక్రోవేవ్లో గ్లాస్ బౌల్స్ యూస్ చేసినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనము అప్పుడే యూజ్ అండ్ త్రో చేసేసే బాక్సెస్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టి హీట్ చేస్తే కనుక ఆ ఫుడ్ని మనం కనుక తీసుకుంటే సో దాని ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అర్థమైందా? సో ఇలా మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటే అలా వారం రోజులు పీల్చే మైక్రో ప్లాస్టిక్ ద్వారా ఒక క్రెడిట్ కార్డ్ అంత ఆకారం సంబంధించే మైక్రో ప్లాస్టిక్ మనం పీల్చుతాం. ఇప్పుడు అర్థమైందా ఏంటి ఈ విషయం అన్నది? సో వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి గ్లాస్ ఆర్ స్టీల్ మెటీరియల్స్ యూస్ చేస్తూ ఉంటే దీని నుంచి మనం బయటపడవచ్చు. సో ఇదండి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360.